భగవాన్ నేను అనున్నది పంచకోశంలోకి అతీతమైనదని కావున ఏవైతే ఆత్మ కానివి అనగా అనాత్మవైన దానిని విడిచినచో మిగిలినది ఆత్మ అని అదే సచ్చిదానందమని లేదా పరమానందమని చెప్పారు దేహ వ్యామోహం ఉన్నవాడు మరియు దేహమే నేను అని అనుకునినవాడు అన్నింటియందునూ భేదంలో చూచును అతనికి ఏది మంచిదో అటువంటి భావంనే కలిగించును కానీ భగవాన్ చెప్పినట్లుగా ఒకవేళ దేహమే నేనని అనుకునినా వాని ప్రకారం అతను గాఢనిద్రలో ఉన్నప్పుడు మరి అతను తన దేహంను ఉన్నాడా లేదు కాబట్టి మెలకువలో ఉన్నప్పుడు బాధించినది ఆ నేను అనునదే అహంకారము అహంకారంను వీడితే మిగిలేది ఆనందమే ఎవరైతే దేహరహిత భావమున్న వానికి అతను తన శరీరంతో ఉన్నను జ్ఞానం చే అన్నింటినీ ఒకే విధంగా చూచుచూ భావము ఎరుగడు అటువంటి జ్ఞానికి జనన మరణములు లేవు దాని ప్రకారము ఉన్నది ఒక్క చైతన్యము మాత్రమే అది జాగ్రత్ స్వప్న సుషుప్తి దశలలో ఉండును నేను దేహమే అనుకునిన వాణి అహం నేను నిద్రలో లేదని తాను మేల్కొన్న తర్వాత ఆవిర్భవించి తర్వాత ప్రపంచమంతా కనపడును ఒక్కసారి అటువంటి వ్యక్తి అహం నేను అనున్నది నిద్రలో ఈ నేను ఎక్కడ ఉండినదని అది అక్కడే ఉందా లేదా అని ప్రశ్నించుకున్న అతడు అనుకున్నట్లుగా నిజానికి అది అక్కడ కూడా ఉండి తీరవలను కానీ అనుకున్న విధంగా ఉండదు అది కేవలం అహంభావన కానీ నిద్రించుచున్న సమయంలో ఉన్న నేను వాస్తవమైన నేను అది సర్వదా అన్ని వేళల్లో ఉండును అదే చైతన్యము ఆ అసలైన నేనును తెలుసుకొనవలను ఈ అసలైన చైతన్యమును ఏ ఆలోచనలు కానీ అడ్డుపెట్టలేవు